అండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. ఇది ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చాలా రోజులైంది కదా మేము ముందుకు వచ్చి మాట్లాడి, ఎప్పుడు వచ్చినా ఇలాగే అంటూ ఉంటాను. గ్యాప్ ఎందుకు తీసుకున్నాను అనేది, తీసుకోవాల్సి వస్తుంది అనేది మీకు ఆల్రెడీ వీడియోస్లో అయితే షేర్ చేశానండి. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల, అది నా వంక అని చెప్పుకోవచ్చు, కానీ కొంచెం టైం ఉంది, కానీ ఉన్న టైంలో వీడియో తీసుకోవాలంటే మూడ్ రావట్లేదు అనమాట. అది రీజన్, ఇంకేం లేదు. తెలుసు కదా మీకు, అది మనం ఆల్రెడీ కన్హా ఫుడ్ స్టార్ట్ చేసాం కదండి. హోమ్ మేడ్ స్వీట్స్, స్నాక్స్, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ ఇవన్నీ స్టార్ట్ చేసాం కదా. బాగానే బిజినెస్ అయితే బాగానే రన్ అవుతుందండి దేవుడి దయ వల్ల. ఇంకా మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగా రన్ అవుతుంది. ఇంకా నేను ఒక 10 మందికి నేను ఉపాధి కల్పించాలని నా కోరిక అనమాట. ఎందుకంటే మనం ఇంట్లో ఉండి కూడా మనము ఏదో ఒకటి చేసి మనం సంపాదించుకోవచ్చనే దానికి మా ఒక నేను కూడా ఒక రూపు ముందుకేసానని చెప్పొచ్చు అనమాట. ఇంకా మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటానండి. ఇప్పటి వరకు అయితే లేట్ అయిపోయింది, ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే నేను చెప్తూనే ఉంటాను, లేట్ కాకుండా చూస్తానమాట. వారానికి ఇంచుమించు ఒక 4 వీడియోస్ పెట్టడానికైనా ట్రై చేస్తాను నేను. ఇప్పుడైతే నేను బెండకాయ కర్రీ చేసుకుంటున్నా. బెండకాయ పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. ఏ విధంగా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే, ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఏమేమి ఉన్నాయనేది వీడియో కంటిన్యూగా చెప్తూ వస్తానండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అన్ని యూస్ఫుల్ ఐటమ్సే అనమాట. క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను తయారు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం పోపు పెట్టేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ వేసేసిన, ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడైతే మనము ఆనియన్ కట్ చేసుకుందాం. ఇక మన దగ్గర ఉన్న ఐటమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ కారపొడులు చెప్తానండి. కారపొడులు మన దగ్గర అవిసె గింజల పొడి, మునగాకు పొడి, కరివేపాకు పొడి, ఇంకా కాకరకాయ కారం పొడి, పుట్నాల పొడి, పల్లీల పొడి ఇవన్నీ ఉన్నాయండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది కూడా మీకు కొన్ని కొన్ని వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా మన దగ్గర ఉన్న కారపొడిలో ఒక ట్రెండింగ్ అని చెప్పొచ్చు అండి. ప్రతి ఒక్కటి కూడా అసలు ఒక్కసారి తీసుకున్న వాళ్ళు 4-5 సార్లు ఇంటికి వచ్చి మరి తీసుకెళ్తున్నారంటే నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఉన్నాడంటే నేను అమ్మేదాన్ని నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదండి, అదనమాట. ఇంకా ఆకుకాయ కారపొడి అయితే గిన్నెలో వేసుకొని స్పూన్తో తింటున్నారంట పిల్లలు, అలా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఆర్డర్ ఇచ్చారనుకోండి ఆ క్వాలిటీ మీకు అర్థమైపోతుంది, అందుకని చెప్తున్నా నేను. ఇలా మీతో మాట్లాడి చాలా అంటే చాలా రోజులు అయిపోయిందండి, చాలా హ్యాపీగా ఉందనమాట. మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంక కడాయిలో వేసిన ఆయిల్ అయితే వేడవుతుంది. ఇంక పోపు పెడదామని పోపులు డబ్బా తీసుకుంటే అందులో శనగపప్పు అయితే అయిపోయిందండి. ఈ మధ్య క్లౌడ్ కిచెన్ కూడా రన్ చేస్తున్నాను కదండి, కొంచెం బిజీ అని చెప్పొచ్చు అనమాట. క్లౌడ్ కిచెన్లో కూడా ఆర్డర్ బాగానే వస్తున్నాయి. క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి విజయ అని చెప్పేసి అనుకుంటారేమో, దాని గురించి అయితే ఒక వీడియో అయితే ఫుల్గా చేసి పెడతాను రండి. ఇప్పుడైతే కాదు, ఇంకొన్ని రోజులు టైం అయితే పడుతుంది. ఇది మన చెట్టు కరివేపాకు అండి. మన టెరెస్ గార్డెన్ కూడా చూపించక చాలా రోజులు అయింది కదా, ఈరోజు కొంచెంగా వీడియో షేర్ చేస్తాను రండి. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటున్నా. మనం స్టార్ట్ చేసిన కన్హా ఫుడ్స్ అనేది ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, క్వాలిటీ అయితే సూపర్గా ఉందని చెప్పేసి తీసుకున్న కస్టమర్స్ అయితే చెప్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎంతైనా కానీ కస్టమర్ హ్యాపీగా ఉన్నారంటే మనం సేల్ చేసే మనం అయితే ఇంకా హ్యాపీగా ఉంటామండి. అంతే కదండి, మీకు ఇచ్చిన మాట ప్రకారము నేనైతే కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మీకు ఫుల్గా అందిస్తానని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు నేను చేసే బెండకాయ కర్రీలో ఈ మసాలా అనేది మెయిన్ అండి. మనం కారం వేయకుండా పచ్చిమిర్చితోనే బెండకాయ కానీ వంకాయ కానీ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్న, అందులో కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నా. పచ్చిమిర్చి అనేది మనం తినే స్పైసీని బట్టి వేస్తే సరిపోతుంది. ఇంకా ఎండుమిరపకాయల కారం అనేది అవసరం ఉండదండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. రైస్లోకి మనం ఇంకా సపరేట్గా ఏ కర్రీ లేకుండా ఈ ఒక్క కర్రీతోనే మొత్తం తినేస్తాము. ఆల్రెడీ బెండకాయలు కూడా కట్ చేసి పెట్టాను కదండి. ఇంకా పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదైతే యాడ్ చేశాను.
యాడ్ చేసేసి ఇంకా పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా ఇలా కచ్చాపచ్చాగా చేసుకున్నా కదా దీన్ని కూడా వేసేసి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేస్తే అది మగ్గిపోతుందండి. బెండకాయ త్వరగానే మగ్గిపోతుందిలేండి. అసలు కిచెన్ కూడా నీట్గా సరిదేసి కూడా చాలా రోజులైందండి. అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు అనమాట, మీ ముందుకు రాలేకపోవడానికి. ఎప్పుడు నీట్గా ఉండి నాకు కిచెన్ కొంచెం డర్టీగా అనిపించింది అనుకోండి, నా మనసు చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయో తెలియదు. ఇంకా వంట చేస్తూ ఉండి మనం ఆర్డర్స్ పంపించేటప్పుడు కొంచెం ఎలాగైనా కూడా మన కిచెన్ అనేది కొంచెం డర్టీగా అవుతుందిలేండి. అందుకోసమే ఇంకా ఈ కర్రీలోనే కొంచెం అయితే నేను మెంతి పౌడర్ కూడా యాడ్ చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మన కర్రీకి అయితే మూత పెట్టేశానండి. ఇక్కడైతే నాకు కొబ్బరి చిప్పైతే దొరికిందనమాట, ఇది నేను దాచిపెట్టుకున్నా. దీంతో ఏం చేస్తానో మీరే వినండి. చిప్పలు ఎంత యూజ్ అవుతాయండి, అసలు మనం అందరం కొబ్బరి కొట్టంగానే కొబ్బరి తీసేసి కొబ్బరికాయ కొట్టంగానే కొబ్బరి తీసేసి పడేస్తూ ఉంటాం కదా, అట్లా పడేయకుండా మన కన్నులు ఉన్న సైడ్ కాకుండా కింది సైడ్ ఏదైతే ఉంటుందో ఆ సైడ్ చిప్పలు కింద ఇట్లా నీట్గా వచ్చేసినాయి అనుకోండి, దీన్ని బాగా పై పొట్టంతా తీసేసి మనం ఇంచక్క దీన్ని బౌల్లాగా యూజ్ చేసుకోవచ్చు. కర్రీ సర్వ్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా కారం పొడులు లేకపోతే ఒక స్పూన్గా చేసుకోవచ్చు, ఇంకా మనం ఇందులో ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కోకోనట్ సెల్ ఇడ్లీ అని చెప్పేసి, అందుకోసమే పెట్టినా. భలే వచ్చింది కదా బౌల్ లాగా దీన్ని, అందుకోసమే లేకపోతే ఒక స్పూన్ అయింది చేద్దాం అన్నట్టు దీన్ని ఈ విధంగా ఇది చేసి పెట్టినా. చూద్దాం ఇది తయారయ్యేసరికల్లా ఏ రూపం దాలుస్తుందో. అదనమాట కథ. మన కన్హా ఫుడ్స్లో ఓన్లీ కారపొడులే కాకుండా స్వీట్స్ స్నాక్స్ కూడా ఉన్నాయండి. స్వీట్స్ స్నాక్స్ మీకు ఇచ్చినవే కాకుండా మీకు చెప్పినవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ మీకు కావాల్సిన విధంగా తయారు చేసి పంపించడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. ఇక దివాళీ కూడా వస్తుంది కదా, దివాళీకి స్వీట్స్ సూపర్గా మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు, టైం లేదనుకునే వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. అసలు క్వాలిటీ విషయంలో మాత్రం డోకా లేకుండా ఉంటుందండి. మళ్ళీ మీకైతే తిరిగి తిరిగి మళ్ళీ ఆర్డర్ పెట్టుకునేలాగా నేనైతే చేసేసుకుంటాను, ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ అయితే నాకు ఉందండి. అంతేకాకుండా వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కూడా పెడతానండి, అవి కూడా తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా వెజ్ పికిల్స్లో అయితే ఇంకా మీకు కావాల్సిన వెజ్ పికిల్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. అంతేకాకుండా నాన్ వెజ్ పికిల్స్లో కూడా ఒక 4-5 వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. అవి చికెను, మటను, రొయ్యలు, ఇంకా చేపల పికిల్ అయితే పెట్టట్లేదు లేండి. చికెను, మటను, అలాగే రొయ్యల పికిల్ అయితే చేసి మీకు రెడీగా ఉంటుందండి. ఆర్డర్ పెట్టుకోవడమే మీది ఆలస్యం అనమాట, చేయడానికి నేను పంపించడానికి రెడీగా ఉన్నాను మరి. ఇంకా స్వీట్స్ స్నాక్స్ విషయానికి వస్తానండి, అసలు అవి స్టోర్డ్ అయితే పెట్టనండి. నేను ఆర్డర్ ఎప్పుడైతే ఇచ్చారో, ఆర్డర్ ఎవరైతే పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా అరిసెలు అంటారా, అరిసెలు అప్పటికప్పుడు ఎలా చేస్తావు విజయ అని చెప్పేసి అనుకుంటారేమో, అరిసెల పాకం అనేది ఒక 2-3 రోజుల ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అది ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు నేను చేసి పంపిస్తాను. ఇది మార్నింగ్ అండి, మన గార్డెన్లోకి వెళ్తే పచ్చల కూర చూడండి ఎంత బాగుందో. అసలు పచ్చల కూర పప్పు అయితే తింటుంటే తినాలనిపిస్తుందండి. నేను తీసుకొచ్చేసానమాట, బెండకాయ కర్రీ చేశాను కదా, ఇది మార్నింగ్ షూట్ చేసిన వీడియో. ఇక్కడ వామాకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, ఇవి కూడా తీసుకొచ్చానమాట కషాయం కోసము. అంతేకాకుండా కొంచెం గోంగూర కూడా ఉంది మన గార్డెన్లో. 3 చిక్కుడుకాయలు వచ్చాయండి మన చెట్లకి, పువ్వు అయితే అస్సలు లేదు. ఈ 3 కాయలు కాసేసింది, చూద్దాం ఈ ఇయర్ అన్నా వస్తుందేమో. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు ఒక్క కాయ కూడా లేదు. ఇంకా బచ్చల కూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ బచ్చల కూర అలాగే కొంచెం గోంగూర కలిపేసి పప్పు చేసేస్తాను. మీలో ఎంతమందికి బచ్చల కూర అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులైంది కదండి, మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఏదోలాగా అనిపిస్తుంది. కానీ నేనైతే ఈ ఛానల్ అయితే వదిలిపెట్టానండి, మీతో నాకున్న బాండింగ్ అలాంటిది. మరి మన ఛానల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ 10K అయ్యారు కదండి, ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరి సపోర్ట్ వల్ల మన బిజినెస్ కూడా కొంచెం డెవలప్ కావాలి, ఇంకా ఇంకా బాగా డెవలప్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమేనండి. ఇంకా ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చిట్టి చిట్టి చెక్కలు కూడా చేశాను చూడండి, బుజ్జు బుజ్జు అనమాట. ఎందుకు ఇంత చిన్న చెక్కలు చేశాను అంటే, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకుంటే పెద్ద చెక్కలు అనుకోండి విరిగిపోతున్నాయి. ఇలా బుడ్డివి అనుకోండి ఒక చిన్న బాక్స్లో వేసేసి కూడా పంపించేసేయచ్చు. ఇంకా 10 కేజెస్ చికెన్ పిక్కిల్ కూడా పెట్టానండి. మొన్న ఆ మధ్య 10 కేజెస్ చూపించాను కదా, అది అయిపోయిందనమాట, మళ్ళీ ఒక 10 కేజెస్ పెట్టాను. అసలు ఎంత బాగా తీసుకుంటున్నారో, తీసుకున్న వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఎంతైనా కూడా మనము చేతితో చేసి నేను ఫస్ట్ టేస్ట్ చూసి నాకు నచ్చితేనే మళ్ళీ తక్కువలు ఎక్కువలు ఉన్నాయంటే సరి చేసేసి మీకు పంపిస్తానండి. ఎందుకంటే మీరు తింటున్నారు కదా, మీరు డబ్బులు పెట్టి కొంటున్నారు కదండి, మిమ్మల్ని సాటిస్ఫై చేయడమే నా ఫస్ట్ ఎయిమ్ అన్నమాట.
అంతేకాకుండా క్వాలిటీ ఫుడ్ కూడా ఇవ్వడమే నా ఏమన్నమాట. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదండి, ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ఇవాళ రేపు బయట మనం షాప్స్లో కొన్నవండి పామాయిల్తో చేస్తూ ఉన్నారండి. నేనైతే పామాయిల్ ఎటువంటి పరిస్థితుల్లో కొనే ప్రసక్తే లేదండి. ఇంకా మన వెబ్సైట్ కూడా తయారవబోతుందండి, ఆ వెబ్సైట్ కూడా తయారైన తర్వాత మీకు అందరికీ షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వాట్సాప్లో నాకైతే మెసేజ్ పెట్టండి, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే అరిసెలు కూడా రెండు రకాలు చేస్తున్నానండి. ఇదైతే ఆయిల్తో చేసిన అరిసెలేనండి. ఒకవేళ మీకు నెయ్యి అరిసెలు కావాలి, నేతి అరిసెలు కావాలి అని నాకు ఆర్డర్ పెట్టుకున్నాను అనుకోండి, నేతి అరిసెలు చేసి పంపిస్తానన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. అరిసెలు అయితే దూదుల్లాగా ఉంటాయండి, ఎంత టేస్టీగా ఉంటాయో అసలు. అసలు ఒకటి తింటే ఆపరండి, ఒకటి రెండు మూడు అయితే ఖచ్చితంగా తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే సకినాలు కూడా చేయించేశానండి. సకినాలు ఎందుకు అంటే తెలంగాణలో ఉంటున్నాను కదా, తెలంగాణ వ్యూవర్స్ అయితే చాలామంది ఉంటారు, సకినాలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సకినాలు కూడా చేసి పంపిస్తానని చెప్పడం కోసం అని చెప్పేసి కొన్ని అయితే చేశాను. ఇవి కూడా ఆర్డర్ మీదే చేశానండి, ఎంత బాగొచ్చాయో. అసలు నాకైతే సకినాలు పోయిన రాదండి, ఇంకా హెల్పర్స్ని పెట్టుకొని చేయిస్తున్నానమాట. ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఒక్కరే ఉన్నానండి హెల్పరు. ఇంకా మన బిజినెస్ బాగా డెవలప్ అయిందనుకోండి, ఇంచుమించు మీ ఆశీర్వాదం ఉంటే ఒక 10 మందికి నేను ఉపాధి కల్పించేసి మన బిజినెస్ను బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నా కోరిక అన్నమాట. చూడండి సకినాలు ఎంత బాగున్నాయో. ఇంకా పికిల్ పెట్టేశాను కదా, ఈ డబ్బాలో వేసేసి ప్యాక్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగుందో, నూనె అనేది ఎక్కువ లేకుండా, మసాలా అనేది కూడా ఎక్కువ లేకుండా, మనకైతే పీసెసే ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువ గట్టిగా లేకుండా, మాడిపోయేలాగా లేకుండా, నీట్గా దగ్గరుండి నేనైతే తయారు చేసిన పికిల్స్ అండి. పికిల్స్ మనము 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కేజీ అలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఈ పికిల్స్ అయితే స్విగ్గీ జొమాటోలో కూడా వెళ్తున్నాయండి. క్లౌడ్ కిచెన్ నేను స్విగ్గీ జొమాటోలో సేల్ చేస్తున్నానని చెప్పాను కదా ఐటమ్స్, అట్లా చికెన్ పికిల్ కూడా బాగా వెళ్తుందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఏమొస్తుందండి, పక్కింటికి పోయి ముచ్చట్లు పెట్టుకుంటే గొడవలు తప్ప ఇంకేముండవండి. నాకైతే నాకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదన్నమాట, ఇంట్లోనే నాకు తోచిన పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన ఐడియానే ఈ కన్హా ఫుడ్స్. దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల మన బిజినెస్ ఇంకా ముందుకెళ్ళాలి. ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి, ప్యాకింగ్లో కూడా ఆయిల్ లీకేజెస్ అనేది లేకుండా చేస్తున్నానమాట. ఎంత దూరమైనా కూడా మనము ఎంత దూరం ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా ఆయిల్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మన క్లౌడ్ కిచెన్లోకి దోశ బ్యాటర్ అయిపోయిందండి. దోశలు అయితే ట్రెండింగ్ అని చెప్పొచ్చు అనమాట. అసలు కడప కారం దోశ అయితే ఇంకా రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయో. అసలు పిండి అయిపోగానే, అలా అయిపోగానే ఇలా పెట్టేస్తున్నా. నేనైతే ఈ మధ్య మార్నింగ్ పిండి వేస్తున్నానండి, నైట్ దోశలు వేసుకోవడం కోసం. క్లౌడ్ కిచెన్ అనేది ఎక్కువ శాతం మనకు నైటే ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి. నైట్ ఎందుకు వస్తుంటాయి అని చెప్పేసి అంటే, డే టైంలో మనకు రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఓపెన్ ఉంటాయి కదా, మోస్ట్లీ చాలామంది రెస్టారెంట్స్లో తీసుకుంటూ ఉంటారండి. ఇంకా ఈ మధ్య కాలంలో క్లౌడ్ కిచెన్ కూడా ముందుకెళ్తుంది కదా, ఇంకా ఉండగా ఉండగా చూద్దాం మన క్లౌడ్ కిచెన్ కూడా బాగా రన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఇందాక కాకరకాయలు చూసారు కదా, మంచి క్వాలిటీ కాకరకాయలు తీసుకొచ్చేసి బాగా వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత కాకరకాయ పౌడర్ అయితే ప్రిపేర్ చేశానండి. ఎంత బాగుందో ఇది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే మంచి మెడిసిన్ అనే చెప్పొచ్చు. ఇంకా మన ఫుడ్స్లో ఉన్న వెరైటీస్ అన్నీ ముందు పెట్టేసుకొని తినేస్తున్నా. ఇది ఇంతకుముందు షూట్ చేసిన వీడియో అండి. ఈరోజు ఫుడ్కి అయితే నేను బెండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను కదా, బెండకాయ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసేసి దింపేశాను, అది మీకు చెప్పలేదు కదా, సారీ. ఇది ఇంతకుముందు పెట్టిన నేను షూట్ చేసిన వీడియో అనమాట. అసలు గోంగూర పికిల్ అయితే అలా పెడుతున్నానో లేదో ఇలా అయిపోతున్నాయి. ఒక్క ఐటమ్ అనే కాదు, ప్రతి ఒక్క ఐటమ్ కూడా అలాగే అయిపోతూ ఉంది. నేనైతే ఇన్ని రకాల కారపొడులన్నీ ఇక్కడ పెట్టేసుకొని పచ్చళ్ళు కూడా పెట్టేసుకొని తింటూ ఉన్నాను. యాక్చువల్గా ఇది శ్రావణ మాసంలో షూట్ చేసిన వీడియో అండి. శ్రావణ మాసం ఎప్పుడు చూడండి, అప్పటి నుంచి వీడియో షేర్ చేయలేదు కదా మీతోటి, చేద్దామని వీడియో షూట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా, మీకు అందరికీ సారీ. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి, అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. మీరైతే చేయాల్సిన పని ఏంటంటే, ఒక్కసారి నన్ను నమ్మి ఆర్డర్ పెట్టుకోండి. ఒకసారి నమ్మిన తర్వాత ఇంకా నమ్మకాన్ని అయితే వమ్ము చేయకుండా మీకైతే క్వాలిటీ ఫుడ్ అందిస్తాను. హాస్టల్లో ఉన్న పిల్లలైనా కూడా, ఇంటికి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్స్ అండి. క్వాలిటీ ఆయిల్స్ కానీ, మసాలాస్ కానీ, ఇంకా వెల్లుల్లిపాయలు అయితే మనం పచ్చళ్ళలో మెయిన్ వెల్లుల్లిపాయలు కదా, అవి కూడా మనం లో క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకునేసి యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనము ఈ కన్హా ఫుడ్స్ పెట్టడానికి రీజన్ కూడా అండి, ఎక్కువ డబ్బులు సంపాదించేసి కోట్లు సంపాదించాలని ఏం కాదండి. అసలు మనుషుల హెల్త్ ఇవాళ రేపు ఎంత లాస్ అయిపోతున్నామో,
అలా మన దగ్గర టైం ఉండట్లేదు, మనము బయట కొందాంలే అని చెప్పేసి అనుకుంటే క్వాలిటీ ఫుడ్ కూడా దొరకట్లేదు. అలా కాకుండా మీకు అందరికీ హెల్ప్ అవుతుంది, అలాగే నేను కూడా ఇంట్లో ఉండి ఏదో ఒకటి సాధించాలన్న ఉద్దేశంతో ఇలా అయితే పెట్టేశాను. ఇంకా వేడి వేడి అన్నంలో ఇలా అయితే మనము వేసేసుకొని తిన్నామనుకోండి అదిరిపోతుంది కదా. రైస్ అయితే వేడివేడిగా చేసేసానండి. కొంచెం నెయ్యి వేసేసుకొని అందులో ఒక్క స్పూను, అన్ని రకాల పొడులు ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని తిన్నామనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట. కాకరకాయ పొడి అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది కాకరకాయలు ఇష్టపడిన ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఒక్కసారి కాకరకాయ పౌడర్ని అయితే టేస్ట్ చూసి చెప్పండి. అసలు ఇంకా కాకరకాయని అయితే వదిలిపెట్టారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే సిమ్మి షూట్ చేస్తుంది అనమాట. సిమ్మికి అయితే ఫస్ట్ ముద్ద పెట్టేశాను, సిమ్మి ఫేవరెట్ అయిపోయిందనమాట. అలా అంతేకాకుండా కొంతమందికి ఈ పౌడర్స్ కొంటున్నాం కానీ వాటిని ఏ విధంగా కన్జ్యూమ్ చేయాలని చెప్పేసి కూడా చాలా అంటే చాలా డౌట్ ఉందనమాట. మనం డైరెక్ట్గా రైస్లో వేసేసుకొని వేడివేడి అన్నంలో మనం నెయ్యి వేసేసుకొని తినొచ్చండి. అంతేకాకుండా మనం దోశలు కానీ ఇడ్లీలు కానీ మనము చేసినప్పుడు దోశపైన స్ప్రింకిల్ చేసేయచ్చు, ఇడ్లీలతో పాటు మనం తినవచ్చు అనమాట. అలాగే కాకుండా చపాతీలో కూడా మనం కలుపుకొనేసి తినవచ్చు అనమాట. అంటే చపాతీ పిండి మనం డో కలిపేటప్పుడు కూడా వేసుకొని మనం చపాతీ ప్రిపేర్ చేసేయచ్చు. ఇది కరివేపాకు పొడి అండి, కళ్ళకు చాలా మంచిది కదా. అసలు కరివేపాకు పొడి జుట్టుకు కూడా చాలా మంచిదండి. అందుకోసమే కరివేపాకు నేను మార్కెట్కి వెళ్ళేసి పెద్ద పెద్ద బండిల్స్ కొనుక్కొచ్చేసి నేనే నీట్ చేసుకొని నీట్గా ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే క్వాలిటీ ఎక్కడ పోతుందో అని భయంతో అనమాట. మీకు క్వాలిటీ ఫుడ్ అందిస్తానని చెప్పేసి భరోసా అయితే ఇచ్చాను కదండి, అలా అని చెప్పేసి వదిలేస్తే కుదరదు కదా. ఇంకా మునగాకు పొడి. మునగాకు పొడి అంటే నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి మునగాకు అయితే చాలా అంటే చాలా తక్కువగా దొరుకుతుందండి. దొరికినా కూడా అసలు అది మంచిగా ఉండట్లేదు. నేనైతే మునగాకు మా ఇంటి దగ్గర నుంచి, మా ఇంట్లో చెట్టు ఉందండి, ఆ చెట్లో నుంచి మా అమ్మ నీట్గా వాష్ చేసేసి ఎండబెట్టి నాకు పొడి ఆకు పంపిస్తుంది అనమాట. దాంతో మీకు ప్రిపేర్ చేసి నేనైతే సేల్ చేస్తున్నాను. అసలు ఎందుకంటే ఈ మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి. 3 రకాల రోగాలను నయం చేసే గుణం అయితే ఈ మునగాకులో ఉంటుందంటండి. అసలు మునగాకు దొరికిందంటే నాకైతే మునగాకు ఫ్రై అయితే చాలా ఇష్టం. రాగి సంగట్లకు కానీ రైస్లకు కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా పికిల్స్ అండి. మా పిల్లలకు నాన్ వెజ్ పికిల్స్ అంత ఇష్టం ఉండదు, ప్లస్ తినరు కదండి, నాన్ వెజ్ తినరు కదా. ఇంకా వెజ్ పికిల్స్, ఆ పికిల్స్ పెట్టినప్పటి నుంచి కర్రీస్ పక్కన పెట్టేసి ఓన్లీ పికిల్స్తోనే తింటున్నారనమాట మా పిల్లలు. ఇంకా టమాటో పికిల్ అయితే, ఇంకా టమాటో పికిల్ కానీ అలాగే గోంగూర పికిల్ కానీ స్కూల్కి కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళు మాకైతే కర్రీ చేయక మమ్మీ పచ్చడే కలిపించి పంపించేసి అంటున్నారనమాట. అలాగని చెప్పేసి రోజు అదే తిన్నా కూడా మంచిది కాదు కదండి అప్పుడప్పుడు. ఎందుకంటే ఇవి మన ట్రెడిషనల్ ఫుడ్స్ అండి, వీటిని మనం వదిలిపెట్టకుండా మనం తినాలన్నమాట. మీకు కూడా ఒక ముద్ద పెట్టేస్తున్నాను, టేస్ట్ చూసి అయితే చెప్పండి. మీకు కూడా ఈ ఫుడ్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా వెబ్సైట్ వచ్చిన తర్వాత చెప్తానన్నమాట. ఇంకా చివరగా గోంగూర పచ్చడి వేసుకొని అయితే తింటున్నానండి. అసలు ఇలా తింటూ ఉంటే ఎంత తింటున్నానో అర్థమే కావట్లేదు. ఒకే ప్లేట్లో ఇద్దరము తింటున్నామన్నమాట. బాబు షూట్ చేస్తుంది, తనకు కూడా పెడుతూ నేను తింటున్నాను. అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, అంత టేస్టీగా ఉన్నాయి. ఈ రుచులన్నీ గుర్తొస్తుంటే అసలు అప్పుడు ఒకప్పుడు అమ్మమ్మలు నానమ్మలు పెడుతున్న పచ్చడి, నేను అదే పచ్చడిని నేనైతే నా హాస్టల్లో ప్రిపేర్ చేస్తున్నాను. మంచి క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేసి చేస్తున్నాను. పామ్ ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదండి. పామ్ ఆయిల్ అయితే మా ఇంట్లో అస్సలు వాడమండి. అంతేకాకుండా ఈ పికిల్స్ స్టోర్ ఉండడం కోసం అని చెప్పేసి కొన్ని ప్రిజర్వేటివ్స్ అయితే వాడతారు కదండి చాలా వరకు, అలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా నేను ఏమీ వాడట్లేదండి. నార్మల్గా మనము లెమన్ జ్యూస్ వాడుతున్నాను, అంతేకాకుండా చింతపండు. అంతకుమించి నేనైతే అస్సలు ప్రిజర్వేటివ్స్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదండి. అంతేకాకుండా అందులో వాడే కారం కూడా నేను బయట కొన్నది కాదండి. నేనైతే మిరపకాయలు తీసుకొచ్చేసి తొడిమేలు తీసి మరీ నేనైతే మిల్లాడించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి కదండి. ఈరోజు అయితే గోంగూర చికెన్ పికిల్ పెట్టానండి, ఇది కూడా ఆర్డర్ మీదనే పెట్టానమాట. ఎక్కువ పెట్టట్లేదండి, కొంచెమే పెడుతున్నాను అనమాట. ఆర్డర్ను బట్టి పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కువ పెట్టేసి స్టోర్ చేసుకొని వాటిని ఎప్పుడూ ఆర్డర్ వచ్చినప్పుడు పంపించే మోటో అయితే కాదండి నాది. అప్పటికప్పుడు చేసి పంపిస్తానమాట. వేడివేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ పికిల్ వేసేసుకొని తింటుంటే అబ్బాయి ఎంత బాగుందోనండి. అసలు నిజంగా చెప్పాలంటే పొద్దుస్తమానం పనిచేసినప్పుడు మనకు ప్లేట్లోకి వచ్చే ఒక్క ముద్దైనా కూడా సాటిస్ఫాక్షన్గా తింటే ఆ తృప్తి పేరు కదండి అదనమాట. ఇక కావాలనుకుంటే త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. మన వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నానండి.
ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఎంత బాగుందో సీనరీ. మా పక్కన అయితే వేప చెట్టు ఉండేది కదా, ఆ వేప చెట్టును కూడా కొట్టేశారని చెప్పేసి ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను. చాలామంది కామెంట్ పెట్టారు, ఎవరు కొట్టారు ఏంటి అని చెప్పేసి. ఆ ప్లాట్లో ఇల్లు కడుతున్నారండి, అందుకోసమే చెట్టు అడ్డంగా ఉందని చెప్పేసి తీసేశారు వాళ్ళు. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది వాళ్ళది. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బై అండి.